హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 41వ అధ్యాయంలో 24వ శ్లోకం నుంచి చూద్దాం. శ్రీకృష్ణుడు బలరాముడు నందుడితో కలిసి ఇతర గోపులతో కలిసి బృందావనికి చేరుకోవడం అనేటువంటిది జరిగింది. అక్రూరుడు కృష్ణుడిని బలరాముడిని బృందావనికి తీసుకొచ్చారు. తీసుకువచ్చిన తర్వాత అక్కడ ఒక ఉద్యానవనంలో వాళ్ళు ఆగడం అనేటువంటిది జరిగింది. ఆ సమయంలో అక్రూరుడు కృష్ణుణ్ణి బలరాముణ్ణి అందరినీ కూడా తన ఇంటికి ఆహ్వానించడము అనేటువంటిది జరిగింది. అయితే కృష్ణుడు క్లియర్గా చెప్పేశారు, ఇప్పుడు నేను వచ్చిన పని అయిపోయిన తరువాత నేను మీ ఆహ్వానాన్ని స్వీకరిస్తాను, అప్పటి వరకు ముందు నేను వచ్చిన పని ఏమిటి, తన యొక్క బంధువుల యొక్క తల్లిదండ్రులను తన కలవడం. బంధువుల్ని రక్షించడం. ఓకే, సో ఎవరు తన బంధువులు? తన తల్లిదండ్రులు. తన తల్లిదండ్రుల్ని రక్షించేటువంటి నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ముందు ఆ పని కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఎవరి ఆహ్వానాన్ని స్వీకరిస్తాను, ఎవరింటికైనా వెళ్తాను, కాబట్టి మీరు ఇక వెళ్ళండి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఆ తర్వాత అక్రూరుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాట విని తను రథాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. కంసుడి దగ్గరికి వెళ్ళి, నేను కృష్ణుని తీసుకొచ్చాను, బలరాముడిని తీసుకొచ్చాను, మీరు చెప్పిన విధంగా నేను చేశాను, వాళ్ళు వచ్చారు, ఉద్యానవనంలో ఉన్నారు, వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు, ఆ తర్వాత వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలుస్తారు, ప్రస్తుతం వాళ్ళు మధురలోనే ఉన్నారు అని చెప్పేసి ఇక తను తన ఇంటికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది అక్రూరుడు. ఆ తర్వాత కృష్ణుడు బలరాముడు వీళ్ళందరూ కూడా మధురను మొత్తం కూడా చూడాలి అని అనుకున్నారు. నందుడితో చెప్పేసి వాళ్ళు మధురను చూడటానికి ప్రయాణం అవుతున్నారు. ఓకే, సో ఇంతకుముందు శ్లోకంలో మధుర ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనము చూసాము. మధురకి వచ్చినటువంటి శ్రీకృష్ణుడిని చూసి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఆహ్వానం పలికారు అనేటువంటి విషయం కూడా మనం చూసాం. మధురలో అందరూ కూడా తమ గడపల దగ్గర పూర్ణ కుంభాలను ఉంచడం అనేటువంటిది జరిగింది. పచ్చని తోరణాలతోటి ధాన్యాలను పోసి సో శ్రీకృష్ణుని ఆహ్వానించడము అనేటువంటిది జరిగింది. ఎందుకంటే మధురావాసులకి శ్రీకృష్ణుడు ఎవరో తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే కృష్ణుడి యొక్క గొప్పతనం గురించి అనేక సందర్భాల్లో మధురావాసులు వింటూనే ఉన్నారు. సో కృష్ణుడిని వింటూ ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఇప్పుడు చూడబోతున్నందుకు వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయి ఉన్నారు. ఎప్పుడు కృష్ణుడు వస్తారా, ఎప్పుడు మనం చూడాలా అనేటువంటి ఆలోచనలోనే వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి. సో ఏ లీలల గురించి అయితే వాళ్ళు వింటూ ఉన్నారో ఆ లీలలలో ఎవరైతే హీరోనో ఆ హీరోనే ప్రత్యక్షంగా మన ముందు వచ్చినప్పుడు మరి వాళ్ళు చూసేటువంటి అవకాశాన్ని ఏ మాత్రం కోల్పోరు కాబట్టి వాళ్ళందరూ కూడా కృష్ణుడిని చూడాలి అనేటువంటి ఆతృతతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కృష్ణుడికి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు. ఇక కృష్ణుడు మధురలో పర్యటన అనేటువంటిది మొదలైంది. సో కృష్ణుడు మధురలో పర్యటిస్తూ ఎవరెవరిని కలిశారు, ఏమేమి చేశారు, తెల్లవారే లోపల మళ్ళీ కృష్ణుడు ఇంటికి వెళ్ళే లోపల అంటే తన ఎక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళే లోపల తను ఎవరెవరిని కలిశారు, ఏం చేశారు అనేటువంటి విషయాలను మనము ఈరోజు అధ్యాయంలో చూద్దాం. సో ముందుగా 24వ శ్లోకం లక్ష్మీ ఆత్మకూరు మాత హరే కృష్ణ ప్రభు. తాం సంప్రవిష్టో వసుదేవ నందనౌ సంప్రదిష్టో వసుదేవ నందను మృతో వయస్యైర్ నరదేవ వర్త్మన. ఋతో వయస్పరైర దేవ వర్తన దృష్టుం సమీయోస్త్వరితా పురస్త్రియో దుష్టం సమీయోస్వరితః పురస్త్రియో హర్మ్యాణి చైవారురుహర్ నృపోత్సుకా. హర్మాణి చైవారురుపూర్ణ ఉత్సుకాః గోపమిత్ర పరివేష్టితులై రాజమార్గము ద్వారా నగరములోనికి ప్రవేశించిన వసుదేవ సుతులను దర్శించుటకు మధురాపుర వనితలు త్వరగా గుమ్మిగూడిన వారై ముందుకు వచ్చిరి. రాజా వారిని చూచుటకు కొందరు స్త్రీలు ఉత్సాహముతో తమ గృహములను ఎక్కిరి. హరే కృష్ణ ప్రభు. గోపమిత్రుల పరివేష్టితులై, గోపమిత్రులు అంటే ఎవరు? ఫ్రెండ్స్తో కలిసి వచ్చాడు కదా కృష్ణుడు, గోపబాలురు అందరితో కూడా వచ్చారు, కృష్ణుడు బలరాముడు గోపులందరితో కలిసి వచ్చారు. అంటే ఇప్పుడు
మధుర పర్యటన చేస్తున్నారు. మధుర పర్యటన చేస్తున్నటువంటి శ్రీకృష్ణుడు తన మిత్రులందరితో కలిసి పర్యటన చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆయన నగరద్వారం ద్వారా, అంటే రాజమార్గం ఏదైతే ఉందో, రాజమార్గం ద్వారా నగరంలోకి ప్రవేశించారు. ఎప్పుడైతే నగరంలోకి ప్రవేశించారో, వసుదేవ సుతులను, ఎవరు వసుదేవ సుతులు అంటే కృష్ణ బలరాములు, రామకృష్ణ కృష్ణ బలరాములను చూడాలి అనేటువంటి కోరికతోటి మధురావాసులందరూ కూడా, మధురాపురానికి సంబంధించినటువంటి వనితలు, వనితలు అంటే మధురలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా గుమికూడి ముందుకు వచ్చారు. అంటే కృష్ణుని చూడాలి అనేటువంటిది వాళ్ళందరిలో కూడా కోరిక ఉందన్నమాట. కొందరు స్త్రీలైతే ఉత్సాహంతో వాళ్ళ ఇళ్ల పైకి ఎక్కడం అనేటువంటిది జరిగింది. వాళ్ళ పైకెక్కి ఆ ఇళ్ల పైనుంచి కూడా కృష్ణుడిని చూస్తున్నారు. ఎక్కువగా గుమికూడారు అనుకోండి, సో మనకి కృష్ణుడు చూసేటువంటి అవకాశం దొరకదు. అందుకని వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు వాళ్ళ ప్రాకారాలు ఎక్కడం అనేటువంటిది జరిగింది. వాళ్ళ బిల్డింగ్స్ పైకి ఎక్కేశారు కృష్ణుని చూద్దాము అని. నెక్స్ట్ శ్రీవాణి మాతాజీ. కాశ్చిద్విపర్యా ధృతవస్త్రభూషణ విపర్యగ్రవస్త్రభూషణ విస్మృత్య చైకం యుగళేశ్వధాపరం. విస్మృత్య చైకం యుగళేశ్వదాపర శ్రవణైకనూపురం కృతైకపాత్రశ్రవణైకనూపర నాంగ్త్వా ద్వితీయం త్వపరాశ్చలోచనం. నాక్వాదితీయం త్వపరాచలోచనం. కొందరు వనితలు తమ వస్త్రాభరణములను విపర్యమగు ధరించిరి. కొందరు తమ కర్ణకుండలములో లేదా కాలి గజ్జల్లో ఒక దాన్ని పెట్టుకునుట మరిచిరి. ఇంకొందరు ఒక కంటికే కాటుకను పెట్టుకుని ఇంకొక దాన్ని అలంకరింపకుండిరి. భాష్యము. వనితలు శ్రీకృష్ణుని చూచుటకు పరమోత్సాహంతో నున్నవారై తత్తరపాటుతో తుమ్ముతూ తాము మరిచిరి. తమ్ము కమ్ముతాము మర్చి. తమ్ము 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 తాము మర్చిరి. సారీ, ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ కృష్ణుడు చూడాలి అని వచ్చినటువంటి వనితలందరిలో కూడా ఎంత ఉత్సాహం ఉంది, ఎంత ఆత్రుత పడుతున్నారు అనేటువంటి విషయం మనకు అర్థం కావడం కోసం ఈ శ్లోకం అనేటువంటిది వివరిస్తుంది. కొంతమంది వాళ్ళు సరిగా బట్టలు వేసుకోలేదు, కొంతమంది ఒక కంటికి కాటికి పెట్టుకొని ఇంకో కంటికి కాటికి పెట్టుకోలేదు, కొంతమంది కాలి గజ్జెలు ఒక గజ్జె వేసుకుంటే ఇంకో గజ్జె వేసుకోలేదు, కొంతమంది వాళ్ళు చేస్తున్నటువంటి కర్ణకుండలాలు కూడా ఓకే ఒకటి ధరిస్తే ఇంకొకటి ధరించలేదు. అంటే ఏంటి దీని మీనింగు, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా వదిలేసి మరీ వచ్చేసారు శ్రీకృష్ణుని చూడాలి అని. అంటే వాళ్ళు అలంకరించుకుంటున్నారు అనుకోండి, ఎంత అలంకరించుకున్నారో అందరితో వదిలేశారు అన్నమాట. అంటే వాళ్ళు కృష్ణుని చూడడం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కంటే వాళ్ళు వాళ్ళ అలంకరణ అనేటువంటిది ఎక్కువ కాలేదు. వాళ్ళు ఎలా కనిపించినా కానీ వాళ్ళకి పర్వాలేదు, కానీ కృష్ణుడు చూసేటువంటి అవకాశాన్ని మాత్రం కోల్పోకూడదు. ఇంకొక క్షణం లేట్ అయిపోతే నేను కృష్ణుడు చూడనేమో అనేటువంటి భయంతో వాళ్ళు చేస్తున్న పనిని మధ్యలోనే వదిలేసి మరీ వాళ్ళు కృష్ణుని చూడటానికి బయటకు వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అందుకు ఇది నిదర్శనం అనమాట. అందుకని వాళ్ళు చెవులకి కుండలాలు పెట్టుకునేటువంటి వాళ్ళు, ఒకటి పెట్టుకున్న తర్వాత కృష్ణుడు వచ్చాడు బయట వెయిట్ చేస్తున్నాడు అనేటువంటి విషయం తెలియగానే రెండోది పెట్టుకోకుండా బయటకు వచ్చేసారు. కాటికి పెట్టుకునే వాళ్ళు ఒక కన్నుకు కాటికి పెట్టుకోగానే సగం పెట్టుకోగానే బయటకు వచ్చేసారు ఈ విధంగా. సో ఇది వాళ్ళ యొక్క అత్యుత్సాహాన్ని మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ 26వ శ్లోకం. లావణ్య మాత అస్నంత్యేకాస్తతపాస్యసోత్సవం. అస్నంత్యేకాస్తతపాస్యసోత్సవా అభ్యజమాన అకృతోపమధ్యనా. అభ్యజ్యమానా అకృతోపమజ్జనా స్వపంత్య ఉత్థాయ నిశమ్య నిస్వనం. స్వపంత్య ఉత్థాయ నిశమ్య నిస్వనం. ప్రపాయయంత్యోర్ భయపోహ్యమాతరః. ప్రపాయయంత్యో భయమో భయమో వహయమాతరః. భోజనము చేయుచున్నవారు దానిని విడిచిరి. కొందరు స్నానము లేదా తైల మర్దనాదులను పూర్తి కావింపకనే బయటకు వచ్చిరి. నిద్రించుచున్న స్త్రీలు కోలాహలము విని వెంటనే మేల్కాంచిరి. శిశువులకు పాలిచ్చు తల్లులు వారిని ప్రక్కకు పెట్టిరి.
హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఎవరెవరు ఏ ఏ పనుల్లో ఉన్నారో ఆ పనులన్నీ వదిలేసి మరీ కృష్ణుని చూడాలని రావడం అనేటువంటిది జరిగింది. భోజనం చేసేవాళ్ళు భోజనం చేయడం కూడా మానేసి మరీ బయటకు వచ్చేసారు. అంటే మనమందరం ఎవరైనా వచ్చారనుకోండి, మీరు బయట వెయిట్ చేయండి, నేను భోంచేస్తున్నాను, భోంచేసిన తర్వాత వస్తాము అని చెప్తాం. ఎవరైనా ఇంకా అత్యంతమైనటువంటి ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ మీద ఎక్కువ అభిమానం ఉన్నటువంటి వాళ్ళు వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం, మనం ఆ తినేటువంటి దాన్ని కూడా వదిలిపెట్టి మరీ బయటికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళని కలవడానికి. అలానే ఇప్పుడు కృష్ణుడు వచ్చాడు అంటే మధురలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పనులన్నీ వదిలేసి వచ్చేసారు. భోంచేసేవాళ్ళు భోం చేయడం ఆపేశారు, స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేయడం ఆపేసేశారు. తర్వాత నిద్రించే వాళ్ళు కూడా నిద్రించేటువంటి వాళ్ళు కూడా నిద్రలేచి మరీ వచ్చేసారు. సో ఆ విధంగా శిశువులకు పాలిచ్చేటువంటి వాళ్ళు శిశువులను కూడా పక్కన పెట్టి మరీ కృష్ణుని చూడటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. సో ఇది కృష్ణుని చూడాలి అనేటువంటి ఆశ వాళ్ళకి ఎంత కాలం నుంచి ఉందో అది ఇప్పుడు నెరవేరుతుందో, అందుకనే వాళ్ళు ఇలా మధ్యలోనే వదిలేసి వాళ్ళు వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 27వ శ్లోకం, సునీత మాతాజీ, హరిబాబు, సునీత హరిబాబు. హరే మనాంసి మనాంసి తాసామరవిందలోచన మనాంసి తాసామరవిందలోచన ప్రగల్భలీలా హసితావలోకై. ప్రగల్భలీలాహసితావలోకై జహారమత్తాంధ్విరధీంద్రతి విక్రమో. జహారమత్తాద్విరధీంద్రవిక్రమో దృశ్యాం దదశ్చీరమణాత్మనోత్సవం. దృశ్యాం దదీచిరమణాత్మనోత్సవం. కమల్లోచనుడగు భగవానుడు తన ప్రగల్భ లీలలను తలుచుకొని మందహాసము చేయుచు తన చూపులతో ఆ వనితల మనస్సును హరించెను. లక్ష్మీదేవికి ఆనందకారమగు తన దివ్య దేహముతో వారికి నేత్రోత్సవమును కలిగించుచు అతడు మత్త గజము గజేంద్ర గమనముతో నడిచెను. హరే కృష్ణ ప్రభు. ఆయన వీధుల వెంట నడుస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మధురలో ఉన్నటువంటి వనితలందరూ కూడా ఏ విధంగా బయటకు వచ్చారో మనం చూసాం. వాళ్ళందరినీ కూడా కృష్ణుడు చూస్తూ వాళ్ళ వైపు తన చూపుల్ని కలిపారు. సో ఏ శరీర ఆకృతిని చూసి లక్ష్మీదేవి కూడా పరవశం చెందుతుందో ఆ శరీర ఆకృతిని చూసేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని మధురలో ఉన్నటువంటి వనితలందరికీ కూడా ఇచ్చేశారు. ఓకే, సో మరి లక్ష్మీదేవి స్వయంగా లక్ష్మీదేవి మరి అంత ఆనందాన్ని పొందుతుంది కృష్ణుడి యొక్క శరీరాన్ని చూసి. మరి అలాంటి శరీరాన్ని చూసినటువంటి మధుర వనితలు కూడా నేత్రోత్సాహం, నేత్రానికి నిజమైనటువంటి ఉత్సాహం, నేత్రానికి నిజమైనటువంటి పండుగ అనమాట. అంటే మన కళ్ళతోటి కృష్ణుడు కాకుండా మరి ఏ ఇతర అందమైనటువంటి వస్తువును చూసినా కానీ అంత ఆనందం కలగదు కృష్ణుని చూసినప్పుడు కలిగినటువంటి ఆనందం. సో అంటే ఇక ఎంత ఆనందము అనేటువంటి దానికి ఇంకా అవధులు లేనటువంటి ఆనందం కృష్ణుని చూసినప్పుడు మధురావాసులకి కలిగేటువంటి ఆనందము, ఇక దాన్ని ఏ ఇతర ఆనందంతో కూడా కంపేర్ చేయడానికి లేనటువంటి ఆనందాన్ని వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. శ్రీకృష్ణుడు ఎలా నడుస్తున్నారంట, మత్త గజము గనక ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా నడుస్తున్నారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ 28. హైమవతి మాతాజీ. దృష్ట్వా ముహుశ్రుతమనుద్రుతచేతస్ చేతసత్తం. దృష్ట్వా ముహుశ్రుతమనుద్రుతచేతసస్తం. తత్ప్రేక్షణోత్మి తత్ప్రేక్షణోస్మి తసుధోక్షణలబ్ధమానా. ప్రేక్షణోస్మిత సుదోక్షణలబ్ధమానః. ఆనందమూర్తిం ఉపగుహ్య దృశాత్మలబ్ధం. ఆనందమూర్తిముపగుహ్య దృశాత్మలబ్ధం. దృశ్య వచో జహుర నంత మరింధమాదిం. యద్వచో జహుర అనంత మరిందమాదిం. హరే కృష్ణ ప్రభు. మధురాపుర వనితలు శ్రీకృష్ణుని గురించి పదే పదే వినియుందులు, అందువలన అతని కాంచినంతని వారి హృదయంలో ద్రవించను. తమపై అతడు తన వీక్షణ తరహాసామర్థమును తిలకరించడం చేత వారు సమ్మానితులైనట్టు భావించింది. ఆనంద విగ్రహుడు అతని నేత్రముల ద్వారా తమ హృదయంలోనికి తీసుకొని వారు ఆలింగనము చేసుకుని, ఓ శత్రుదమనుడా,
శరీరము రోమాంచితము కాగా వారు అతన్ని అభావము వలన కలిగిన అనంత దుఃఖమును మరిచిరి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఇంతకాలం శ్రీకృష్ణుని వాళ్ళు చూడలేదు. మధురకి కృష్ణుడు ఫస్ట్ టైం వచ్చారు. పుట్టినప్పుడు మధుర వదిలేసి వెళ్ళిపోయారు, తిరిగి ఇప్పుడు వచ్చారు. పుట్టినప్పుడు కూడా ఎవరూ చూడలేదు. పుట్టగానే అర్ధరాత్రి కాడనే ఆయన వెళ్ళిపోయారు చీకట్లోనే, ఎవరూ చూడకుండా. ఇప్పుడు తిరిగి వచ్చారు. అయితే తిరిగి వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవాను వాళ్ళు కళ్ళతోటి చూసి వాళ్ళు ఎంత ఆనందాన్ని పొందుతున్నారంటే పరవశం చెందుతున్నారు. వాళ్ళకి రోమాంచం అవుతుంది, సాత్విక వికారం రోమాంచితం అవడం అనేది. మరి కృష్ణుడు ఎవరని వాళ్ళు అనుకుంటున్నారు? ఎందుకు కృష్ణుడు చూడగానే వాళ్ళకి రోమాంచితం అవుతుంది? ఎందుకు కృష్ణుడు అందము వాళ్ళకి అమిత ఆనందాన్ని కలిగిస్తుంది? ఎందుకంటే కృష్ణుడిని వాళ్ళు కేవలం చూడలేదు మాత్రమే, కానీ కృష్ణుడు ఎవరో వాళ్ళకి బాగా తెలుసు. అందుకనే ఆ బాగా తెలిసినటువంటి శ్రీకృష్ణ భగవానుని ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఎలా? ఇప్పుడు మనందరికీ కూడా ఒక సెలబ్రిటీ ఉన్నారనుకోండి, సెలబ్రిటీకి మనం ఎవరో తెలియకపోవచ్చు, కానీ మనకైతే సెలబ్రిటీ ఎవరో తెలుస్తుంది కదా. ఒక సినిమా యాక్టరో, లేకపోతే ఒక హీరోనో, లేకపోతే ఒక రాజకీయ నాయకుడో ఉన్నారు. వాళ్ళ పేరు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ పుట్టుపూర్వత్రాలు, వాళ్ళకి సంబంధించినటువంటి కథలు అన్నీ మనకు తెలుసు, కానీ మనకి మనం ఎవరో వాళ్ళకి తెలియకపోవచ్చు. అలానే శ్రీకృష్ణుడు అక్కడ సెలబ్రిటీ. ఎంత గొప్ప సెలబ్రిటీ అంటే ఆయన గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆయన లీలలు ఏవైతే ఉన్నాయో అంత ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్నాయి అన్నమాట. ఆయన లీలలు ఆయన గురించి అందరికీ తెలిసేలా చేశాయి. అందుకనే శ్రీకృష్ణుడు అంటే తెలియని వాళ్ళు అంటూ లేరనమాట మధురలో కూడా. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరి గురించి అయితే వాళ్ళు ఎక్కువగా విని ఉన్నారు, వింటూ వింటూనే కృష్ణుడి మీద ప్రేమను పొంది ఉన్నారు వాళ్ళు. అందుకనే ఎప్పుడైతే అంత ప్రేమని వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఎవరి మీద అయితే ప్రేమను దాచిపెట్టుకున్నారో వాళ్ళని ఒక్కసారిగా చూడగానే వాళ్ళు పరవశం చెందడం అనేది జరుగుతుంది. ఆనంద విగ్రహుడు అనేటువంటి అతన్ని నేత్రాల ద్వారానే వాళ్ళు ఆలింగనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే కృష్ణుడు డైరెక్ట్ గా వెళ్ళి ఆలింగనం చేసుకోలేరు కాబట్టి వాళ్ళు నేత్రాల ద్వారా చూస్తే నేత్రాల ద్వారానే వాళ్ళు ఆలింగనం చేసుకున్నట్టు అనేటువంటిది జరిగింది. ఇంతకాలం కృష్ణుడిని చూడకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి దుఃఖాలన్నీ కూడా ఒక్కసారిగా కృష్ణుడిని చూడగానే మర్చిపోయారు. ఓకే, నెక్స్ట్ 29వ శ్లోకం మంగతా. వారు అతని అభావము వలన కలిగిన అనంత దుఃఖము మరిచెరి. అభావము అంటే చూడకపోవడం, ఇంతకాలం వాళ్ళు వాళ్ళ అభావము అంటే వాళ్ళు ఇంతవరకు కూడా చూడలేదు అని అర్థం. లేరు, ఇంతవరకు ఆయన లేరు వాళ్ళతోటి, ఇప్పుడు ఉన్నారు. ఆయన లేకపోవడం వల్ల కలిగినటువంటి దుఃఖం అంతా కూడా పోయింది ఇప్పుడు అని చెప్తున్నారు. ఓకే ప్రభుజీ, సరే. నెక్స్ట్ 29 మంగతాయర్ మత ప్రసాద శిఖరారూఢ ప్రీత్యుత్ఫుల్ల ముఖాంబుజాన్. అభ్యవర్షం సౌమనస్యై ప్రమదాఫల కేశవౌ. అభ్యవర్షం సౌమనస్య ప్రమదాఫల కేశవౌ. అనురాగముతో వికసించిన ముఖకమలములతో ఆ స్త్రీలు ప్రసాద ఉపరిభాగములను ఎక్కి బలరామకృష్ణునిపై పుష్పవృష్టిని కురిపించిరి. హరే కృష్ణ. ఓకే, ఎప్పుడైతే కృష్ణుని వాళ్ళు చూశారో అనురాగంతో వికసించినటువంటి ముఖ కమలములతో ఆ స్త్రీలు ప్రసాద ఉపరిభాగములను ఎక్కి బాలకృష్ణులపై పుష్పవృష్టిని కురిపించిరి. వాళ్ళు డావాలు ఎక్కేశారు. వాళ్ళ డావాలు ఎలా ఉంటాయంటే ఇప్పట్లాగా రోడ్లు, తర్వాత సర్వీస్ రోడ్లు, తర్వాత డ్రైనేజీలు, ఆ తర్వాత కొంత స్పేస్ వదిలిపెట్టి, ఆ తర్వాత ఇళ్ళు ఉండడం, అలా జరిగేదన్నమాట. ఇప్పుడు అలా లేదు, అప్పట్లో అలా ఉండేది కాదు. రోడ్డు ఉందంటే రోడ్డు పక్కనే ఆనుకొని ఇళ్ళు ఉండేవి, అవి కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు. అంటే ఆ బిల్డింగ్ మీద ఎక్కి ఏదైనా కిందికి ఇసిరేస్తే నేల మీద పడుతుంది, అంటే రోడ్డు మీద పడుతుంది అన్నమాట. రోడ్డు మీద నడుస్తున్నటువంటి శ్రీకృష్ణుడి మీద పూల వర్షం కురిపిస్తున్నారో ఆ మధుర వనితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క డాబాలు ఎక్కి, వాళ్ళ యొక్క బిల్డింగ్లు ఎక్కి మరీ పయనించి వాళ్ళు పుష్పవృష్టి కురిపిస్తూ ఉన్నారు బలరామకృష్ణుల పైన. 30వ శ్లోకం మళ్ళీ శ్రీనివాస్.
శ్రగంధైరభ్యుపాయనై దధ్యక్షతైశోదపాత్రై శ్రగద్వరభ్యుపాయనై. తావానర్చు ప్రముదితాస్తత్ర తావానర్చు ప్రముదితాస్తత్ర తత్ర ద్విజితాయ ద్విజాతాయ. మార్గము చెంత అచ్చటచ్చట నిలిచి ఉన్నట్టు బ్రాహ్మణులు దధి అక్షతలు జలపాత్రలు పుష్పహారములు చందనాది సుగంధ ద్రవ్యములు మొన్నగు పూజోపహారములతో కృష్ణ బలరాములను అర్చించిరి. ఊరేగింపుగా కృష్ణుడు మన వీధుల మీద తిరుగుతూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా అయితే ప్లేట్లో తీసుకొని ఓకే అర్చన చేయడానికి అవసరమైనటువంటి వస్తువులన్నింటినీ ప్లేట్లో తీసుకొని ఊరేగింపుగా వస్తున్నటువంటి కృష్ణుడి దగ్గరికి మనం వెళ్తాం. ఓకే, ఆ విధంగా మార్గ మధ్యంలో అచ్చటచ్చట బ్రాహ్మణులందరూ కూడా అక్షంతలు, జలపాత్రలు, పుష్పహారాలు, చందనము, సుగంధ ద్రవ్యాలు, ఇతర పూజకు ఉపయోగపడేటువంటి ద్రవ్యాలు అన్నిటినీ కూడా తీసుకుని కృష్ణ బలరాముల్ని అర్చిస్తూ ఉన్నారు వాళ్ళు. ఓకే, జగన్నాథ రథయాత్ర జరుగుతుంది ఇప్పుడు. ఓకే, దది దది అంటే బ్రాహ్మణులు దధి అక్షతలు పెరుగు పెరుగు దధి అంటే పెరుగు పెరుగట. ఇందులో రాశారు చూడండి, ఫస్ట్ అక్షరం దధి, పెరుగుతో, అక్షతలతో, జలపాత్రలతో, పుష్పహారాలతో, సుగంధ ద్రవ్యాలు, పూజా ద్రవ్యాలతో. ఓకే, సో కృష్ణ బలరాముల్ని అర్చించారు. ఓకే, నెక్స్ట్ నరసింహారావు ప్రభుజీ. ఊచు పౌరాహో గోప్యా హరే తప కృష్ణ. కిమచారం మహాత్. ఊహూచ పౌరహో గోప్యా స్తంభ కిమ చర్మం చర్మహత్తు. యహ్యేతావను పశ్యంతి నరలోకమహోత్సవౌ. సహ్యేతావను పచ్యంతి నరలోక మహోత్సవో. మధురాపుర స్త్రీలు ఇట్లు పలికిరి. అహో, నరలోకమునకు మహోత్సవ కారణులకు కృష్ణ బలరాములు నిరంతరము గాంచగలుగుటకు గోపికలు ఎంతటి తీవ్రముగా తపస్సు చేసిరో కదా. హరే కృష్ణ. వీళ్ళు గోపికల యొక్క అదృష్టం గురించి మాట్లాడుతున్నారు. ఎవరు? మధురలో ఉన్నటువంటి వనితలు. ఎంత అదృష్టవంతులు కాకపోతే, ఎన్నో సంవత్సరాల తపస్సు చేయకపోతే గోపికా స్త్రీలకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క సాంగత్యం దొరుకుతుంది. కాబట్టి మనం ఈ కొద్ది సమయం పాటు మాత్రమే మనం చూస్తున్నాము, చూసి మనము పరవశించిపోతున్నాము. అలాంటి పరవశం గోపికలకి శ్రీకృష్ణుడు అనుక్షణం ఇస్తున్నారు బృందావనంలో. కాబట్టి వాళ్ళు ఎంత తపస్సులు చేసి వాళ్ళు తపస్సులు సఫలీకృతులు అయి ఉన్నారో కదా, అందుకనే వాళ్ళకి అదృష్టం దొరికింది అని వాళ్ళు గోపికల యొక్క అదృష్టం గురించి మాట్లాడుతున్నారు మధురా స్త్రీలు. యాక్చువల్గా మనం చూస్తే కృష్ణుడు బృందావనాన్ని వదిలేసి వస్తున్నప్పుడు గోపికలు ఏమనుకున్నారండి? మధురా స్త్రీలు అదృష్టవంతులని అనుకున్నారు. మధుర స్త్రీల అదృష్టం అక్కడికి వెళ్తున్నారు అని. అక్కడికి వెళ్తున్నారు, మధురా స్త్రీలు చూడబోతున్నారు కాబట్టి వాళ్ళు అదృష్టవంతులు అని గోపికలు అనుకున్నారు. అంటే భక్తుడు ఎవరికి వాళ్ళు కృష్ణుడికి సేవ చేసుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు నేను అదృష్టవంతుని అని అనుకోరు. వాళ్ళు సేవ చేస్తుంటారు, ఇంకా ఇతరులు చేసేటువంటి సేవను చూసి వాళ్ళు ఇంకా గొప్పగా సేవ చేస్తున్నారు, వాళ్ళంత సేవ నేను చేయలేకపోతున్నాను కాబట్టి వాళ్ళు అదృష్టవంతులు అని అనుకుంటారు. అంటే వాళ్ళని వాళ్ళు టాప్ మోస్ట్ డివోటీలుగా వాళ్ళు ఎవరు కూడా చూసుకోరు అనమాట. ఇతరులు సేవ చేసేటువంటి సేవ లెవెల్లోకి నేను కూడా చేయాలి అని అనుకుంటారు ఎంత ఉత్తమోత్తమ డివోటీ అయినా సరే, భక్తుడైనా సరే. ఓకే, నెక్స్ట్ 32 రాధారాణి మాతని. రజకం కంచిదాయంతం రంగకారం గదాగ్రజః. హరే కృష్ణ ప్రభుజీ. 32 రజకం కాంచిదాయంతం రజకారం గదాగ్రజ. రంగకారం, రజకం కంచిదాయాంతం రంగకారం గదాగ్రజః. రజకం కంచిదాయంతం రంగకారం గదాగ్రజ. దృష్ట్వా యాచత వాసాంసి దౌతాన్యత్యుత్తమాని చ. దృష్ట్వా యాచత వాంసాసి దౌతాన్య యుక్తం
దోతాన్ని ఎత్తుత్తమాని వస్త్రములకు రంగు వేసేడి ఒక రజకుడు అటుగా వచ్చుచుండుటను గాంచిన శ్రీకృష్ణుడు వాని వద్దనున్న ఉత్తమ ఉతికిన వస్త్రములను ఇమ్మని అడిగను. కృష్ణుడు ధన్యవాదం. బలరాముడు వీధులలో నడుస్తూ ఉన్నారు. ఎలా? ఒక గజం నడిచినట్టు నడుస్తున్నారు. గజం నడుస్తున్నప్పుడు వెనకాల అందరూ కూడా వస్తుంటారు కదా, అలా అందరూ వస్తున్నారు. పైనుంచి పూలు చల్లుతున్నారు, మధుర స్త్రీలందరూ కూడా చల్లుతూ. వాళ్ళు వాళ్ళకంటే గోపికలు ఎంత అదృష్టవంతులు అని వాళ్ళు తలుచుకుంటూ పువ్వుల్ని చల్లుతూ ఉన్నారు. ఆ టైంలో ఒక రజకుడు, రజకుడు అంటే ఎవరంటే చాకలివాడు. ఆయన కేవలం చాకలివాడు మాత్రమే కాదు, ఆయన రంగకారుడు కూడా. రంగకారుడు అంటే బట్టలకు రంగులు వేసేవాడు, రంగులు వేసేటువంటి. ఓకే, రజకుడు రంగకారుడు ఇద్దరూ కూడా అనమాట. అంటే మీరు ప్లెయిన్ డ్రెస్ ఇస్తే ఆయన దాని మీద డై వేసి రంగులు వేసి దాన్ని డిజైన్ డిజైన్ వేసి ఇస్తాడనమాట. ఓకే, అలాంటి కళ కూడా ఆయనలో ఉంది. అంటే మీరు ఒక బెస్ట్ డ్రెస్ కావాలి అని అంటే ఆయన దగ్గర దొరుకుతుంది. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నటువంటి బట్టలకి అలా రంగులు వేసి గొప్పగా చేసి ఉంచుతాడు కాబట్టి. సో కృష్ణుడు ఆయన కృష్ణుడు బలరాముడు ఆయన చూశారు. రోడ్డు మీదనే ఆయన ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడు. కృష్ణుడు బలరాముడు ఆయన చూశారు. సో ఆయన దగ్గర చక్కగా ఉతికినటువంటి వస్త్రాలు, రంగులు వేసినటువంటి వస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి వస్త్రాలన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి వస్త్రాలని మాకు ఇవ్వండి అని చెప్పేసి కృష్ణుడు బలరాముడు అడగడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 33 సునీత మాతాజీ. దేహవయో సముచితాన్యంఘస్వాసాంసి చార్హతో. దేహ్యావయో సముచితాన్యంగా వాసాంసి చార్హతోః. భవిష్యతి పరం శ్రేయో ధాతుస్తే నాత్ర సంశయః. భవిష్యతి పరం శ్రేయో ధాతుస్తే నాత్ర సంశయః. భావం, శ్రీకృష్ణుడు పలికెను, దయచేసి మా ఇరువురికి సముచిత వస్త్రములను నొసగుము. నిక్కముగా మేము వాటికి యోగ్యులము. నీ విధానము చేసినచో నిస్సందేహముగా పరమ శ్రేయస్సును పొందగలవు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదం. శ్రీకృష్ణ ఏదైనా సరే కృష్ణుడికి అర్పించాలి కదా, ఏదైనా సరే కృష్ణుడికే చెందుతుంది. కృష్ణుడికి చెందినటువంటి దాన్ని కృష్ణుడికి ఇవ్వకపోతే మనం చేసినటువంటి తప్పు అవుతుంది. కృష్ణుడు ఏమన్నారు, నీ దగ్గర ఉన్నటువంటి వస్త్రాలన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి వస్త్రాన్ని ధరించేటువంటి అర్హత నాకు ఉంది కాబట్టి ఆ వస్త్రాలను నాకు ఇవ్వు. నీ అంతటికి నువ్వుగా నాకు ఇచ్చినట్లయితే దాని వల్ల నీకే శ్రేయస్సు కలుగుతుంది. ఇప్పుడు రజకుడిని రంగకారుణ్ణి అడుగుతున్నారు. ఓకే, అంటే మరి రంగకారుడు కనుక ఒకవేళ ఆయన వస్త్రాలని కనుక కృష్ణుడికి అర్పిస్తే రంగకారుడికి లాభమా నష్టమా? అమితమైనటువంటి లాభాన్ని పొందుతున్నారు. కృష్ణుడికి ఏదైనా అర్పిస్తే దానికి ఎన్నో వేల రెట్లతోటి కృష్ణుడు మళ్ళీ దాన్ని మనకి మన ఇస్తాడు. ఓకే, కోటి రెట్లతో ఇస్తారు భగవంతుడు. ఇస్తారు. అందుకనే నిస్సందేహంగా నీకు పరమశ్రేయస్సు కలుగుతుంది అని చెప్పేసి ఆయన అంటారు. అంటే కృష్ణుడు దేవాది దేవుడు అని నమ్మాలి కదా మరి అర్పించేటువంటి వాళ్ళకి. సో ఇప్పుడు ఈ రజకుడు ఏమంటాడో చూద్దాం. శేషరత్నం మాతాజీ. సయాచితో భగవత పరిపూర్ణేన సర్వత. సయాచితో భగవత పరిపూర్ణేన సర్వతః. సాక్షేపం రుషిత ప్రాహ భృత్యోరాంగ సుదూర్మద. సాక్షేపం రుషిత ప్రాహ మృత్యోరాజ్ఞః సుధర్మదః. అన్ని విధముల పరిపూర్ణుడైనట్టి భగవంతునిచే ఆ విధముగా అర్చించబడిన ఆ దుర్మధుడగు రజసేవకుడు క్రుద్రుడై అవమానపూర్వకముగా ఇట్లు బదులిచ్చెను. హరే కృష్ణ ప్రభు. అంటే ఈ రజకుడు దుర్మదుడై అంటే గర్వంతో, క్రుద్ధుడై కోపంతో, అవమానపూర్వకంగా అంటే కృష్ణుని అవమానించే విధంగా ఆయన భగవంతుడు గురించే మాట్లాడబోతున్నారు. యాక్చువల్గా అయితే అన్ని విధాలా పరిపూర్ణుడైనటువంటి శ్రీకృష్ణుడు అంటే సమస్త సృష్టిలో ఉన్నటువంటిది మొత్తం కూడా తనకే చెందినటువంటిది. అందుకనే ఆయనకి ఇది ఉంది అది లేదు అనేటువంటిది లేదు, పరిపూర్ణుడు ఆయన. మరి పరిపూర్ణుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎవరి దగ్గర నుంచో ఒక వస్త్రాన్ని అడుగుతున్నారు అంటే ఆ వస్త్రం కూడా తనదే అయి ఉండాలి, ఎందుకంటే పరిపూర్ణుడు కదా. అంటే తన దగ్గర లేనిది అనేటువంటిది లేదు.
అంటే ఏదైతే ఎవరి నుంచో అడుగుతున్నారో అది కూడా ఆయనదే అని అర్థం. తనది తానే అడుగుతున్నారు అని ఇక్కడ పరిపూర్ణుడైనటువంటి శ్రీకృష్ణుడు అడుగుతున్నారు అని చెప్పి మనం చెప్తున్నాం. కాబట్టి రాజసేవకుడు, రాజసేవకుడు అంటే కంసుడికి సేవ చేసేటువంటి వాడు. అంటే ఇప్పుడు ఈ రజకుడు చేసినటువంటి బట్టల మీద రంగులు ఏవైతే ఉన్నాయో, ఈ రంగులు వేసినటువంటి బట్టలన్నీ ఎవరి కోసం చేశాడు ఆయన? కంసుడు కోసం చేశాడు, రాజుకు చేసేటువంటి సేవకుడు అన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ఇతర రజకుల లాగా కాదు ఈ రజకుడు. ఇతర రజకులు రాజుకు సేవ చేసేటువంటి వాళ్ళు కాదో మనకు తెలియదు, కానీ ఈ రజకుడు మాత్రం రాజు రాజుకు సేవ చేసేటువంటి. కాబట్టి ఈ రజకుడికి కొంచెం గర్వం ఎక్కువ, పొగరు ఎక్కువ. ఓకే, నేను రాజుకే సేవకుడు. అంటే రాజు ఎవరిని సేవకుడుగా నియమించుకుంటారు? ఉన్న రజకులందరిలో కూడా బెస్ట్ రజకుడిని పెట్టుకుంటాడు రాజు. అంటే ఒక రాజకుడికి, రాజుకి సేవకుడిని అవ్వగలిగాను అని అంటే నేను ఇక్కడ ఉన్నటువంటి రజకులందరిలో కూడా గొప్పవాణ్ణి అనేటువంటి భావం ఆయనలో ఉంది. కాబట్టి ఆయన తనకున్నటువంటి మదం, ఆ మదం తోటి, ఆ గర్వం తోటి కృష్ణుణ్ణి అవహేళన చేస్తూ మాట్లాడుకుంటున్నారు. ఓకే, ఏమని మాట్లాడుతున్నారో చూద్దాం. 35వ శ్లోకం. ప్రభుజీ రామవతారంలో కూడా చాకలవాడకు రాముడిని అవమానించారు అవును, ఆ ప్రభు. చాకలే ఇప్పుడు ఇక్కడ ఈ రజకుడుగా వచ్చారు. ఎస్ నెక్స్ట్ అక్షర సౌజన్యం అతడు. హరే కృష్ణ. ఈదృశాన్యేవ వాసాంసి నిత్యం గిరివనేచర. ఈదృశాంచ నేవ వాసాంసి నిత్యం గిరివనేచరః. పరిదత్త కిము ధృత్త రాజ ద్రవ్యాణ్యభీప్సదా. పరిదత్త కిముద్దుత్వ రాజద్రవ్యాణ్యభీప్సదా. చాకలవాడికి పలికెను, ఒరి సిగ్గుమాలిన బాలులారా, వనపర్వతములందు తిరుగుటకు అలవాటు పడిన వారయ్యను ఇటువంటి వస్త్రములను ధరింప తెగించుచుంటిరా. రాజుగారి ఈ వస్త్రములన మీరు అడిగేది అని చెప్పి హరికృష్ణుడు చెప్తున్నాడు. ఓకే, సో చాకలవాడు అంటున్నాడు, మీరేంటి, రాజుగారు ఏంటి, రాజుగారు ధరించేటువంటి వస్త్రాలని మీరు ధరించడానికి అర్హులు అనడం ఏంటి? మీరు వనాలలో పర్వతాలలో తిరిగేటువంటి ఒక సామాన్యమైనటువంటి బాలురు, అలాంటి మీ స్థాయికి తగ్గేటువంటి బట్టలను మీరు వేసుకోకుండా, మీలాంటి వాళ్ళకి వస్త్రాలే ఉండవు ఒంటి మీద. మీలాంటి వాళ్ళు వేసుకునేటువంటి వస్త్రాలు మామూలుగా ఉంటాయి. అలాంటి వస్త్రాలను ధరించడానికి మీరు ఆశపడితే ఓకే, కానీ మీరేంటి రాజు వేసుకునేటువంటి వస్త్రాలనే మీరు ధరించాలి అనేటువంటి ఆశపడడం అనేటువంటి కొంచెం అవసరానికి మించి మీరు కోరుకుంటున్నటువంటి కోరికలా ఉంది అని చెప్పేసి అని వాళ్ళని సిగ్గుమాలిన బాలురారా అని కృష్ణుడిని బలరాముడిని ఉద్దేశించి ఆయన అంటున్నారు. నెక్స్ట్ 36 సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుత్వ యథాశుభాలి శ్యామైవం పాద్యం యది జిజీష్విషాం. యథాశుభాలి సామైవం ప్రాజ్యం యది జిజీవిషా. బధ్నంతి ఘ్నుంతి లుంపంతి దృప్తం రాజకులానివై. బధ్నంతి ఘ్నన్నంతి లుంపంతి దృప్తం రాజకులానివై. హరే కృష్ణ ప్రభుజీ. మూర్ఖులారా, శీఘ్రమే ఇచ్చట నుండి పరుగుదీయుడు. జీవింపదలచినచో ఈ రీతిగా ఎన్నడను కోరవలదు. ఎవడైనా అతి సాహసవంతుడైనప్పుడు రాజభటులు వారిని పట్టుకుని వధించి వారి ధనమునంతయు తీసుకునేవారు. థ్యాంక్ యూ ప్రభు. శీఘ్రమే ఇచ్చటి నుంచి పరుగుతండి. ఎవరికైనా సరే తెలిసిందనుకోండి, రాజుకి లేకపోతే రాజభటులకి తెలిసిందనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి ధనం మొత్తం కూడా తీసేసుకొని మిమ్మల్ని ఇక్కడికిక్కడిని చంపేస్తారు. ఓకే, సో కాబట్టి మీరు నిజంగా బ్రతికుండాలి అని అనుకుంటే కనుక ఇక్కడి నుంచి మీరు పారిపోండి అని ఆ చాకలవాడు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 37 విష్ణుకుమారి మాధవి. ఏవం వికత్త మానస్య కుపితో దేవకీ సుతః. హరే కృష్ణ ప్రభుజీ. ఏవం వికత్త మాన్యస్య కుపితో దేవకీ సుతః. రాజకస్య కరాగ్రేణ శిరః కాయాధపాతయత్. రాజకస్య కరాగ్రేణ శిరః కాయాధపా పాతయుత్. రజకుడు ఈ విధంగా దూషిత వాక్యాలు పలుకగా దేవకీసుతుడు క్రుద్ధుడై తన వేలి కొనచే వాని శిరస్సును ఖండించను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఎప్పుడైతే కృష్ణుడు మాట్లాడాడో శ్రీకృష్ణుడికి కోపం వచ్చేసింది. ఎవరు చూసి ఎవరు అంటున్నారు?
రాజు కృష్ణుడి కంటే గొప్పవాడు అని మాట్లాడుతున్నాడు. రాజు ధరించాల్సినటువంటి బట్టలు కృష్ణుడికి ధరించేటువంటి అర్హత లేదు అని అంటున్నాడు. పైగా కృష్ణుడు ధరించాలి అనేటువంటి కోరికను వ్యక్తం చేసినందుకు రాజు శిక్షిస్తాడు. రాజు శిక్షించడం కాదు, రాజ భటులే నిన్ను చంపేస్తారు కాబట్టి ఇక్కడి నుంచి పారిపో అంటున్నాడు. ఇది కృష్ణుడి యొక్క ఘోరమైనటువంటి అపరాధం. కృష్ణుణ్ణే దూషించటం, కృష్ణుణ్ణే ఒక సిగ్గుమాలిన వాడా అని అన్నాడు ఆయన. కాబట్టి తను చాలా తప్పు చేశాడు. అది కేవలం ఈ జన్మలో చేసినటువంటి తప్పు మాత్రమే కాదు, ఆయన పూర్వజన్మలో కూడా భగవంతుని ఏడ అపరాధం చేశాడు. అందుకని ఇప్పుడు కృష్ణుడు ఆయన్ని, పూర్వజన్మలో ఆయన భగవంతుని ఏడ అపరాధం చేసినప్పుడు భగవంతుని ఆయన్ని శిక్షించలేదు. ఓకే, యాక్చువల్గా ఇదే రజకుడు రామాయణంలో సీత గురించి నిందలు వేశాడు. ఈయన వేసినటువంటి నింద కారణంగానే రాముడు సీతని మళ్ళీ అడవులకు పంపించాల్సి వచ్చింది. ఓకే, సో కాబట్టి అదే రజకుడు ఇప్పుడు ఇక్కడ కృష్ణుని మళ్ళీ దూషిస్తున్నాడు. అలా దూషిస్తుంటూ దూషిత వాక్కులను విన్నటువంటి శ్రీకృష్ణుడు కోపంతో ఆయన వేలి యొక్క కొనతోటి, అంటే తన చేతికి ఉన్నటువంటి గోళ్ళు చాలన్నమాట, ఇలా అంటేనే ఆయన శిరస్సు ఖండింపబడింది. ఓకే, నెక్స్ట్ 38 లతామాతాజీ. తస్యానుజీవిన సర్వే వాసకోశాన్ విసృజ్యవై. హరే కృష్ణ ప్రభు. ఎన్నో ఎన్నో శ్లోకం. 38 మాత్రం. తస్యామ జీవిన సర్వే వాసకోశాన్ విసృజ్యవై. దుద్రువు సర్వతో మార్గం వాసాంసి జగృహే చ్యుతాం. దుద్రువ సర్వతో మార్గం వాసాంసి జగృహేచ్యుత. చాకలి వాణి అనుచరులు గుడ్డల మూటలను అచ్చటనే పడవేసి నలుదిక్కుల పరుగు తీసిరి. అంతటా శ్రీకృష్ణుడు ఆ వస్త్రములను తీసుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. చాకలవాణి అనుచరులు గుడ్డల మూటలను అతడనే పడివేసి నలుదిక్కులకు పరుగు తీశారు. ఎప్పుడైతే కృష్ణుడు ఆయన ఆయన ఇలా అనగానే ఆయన శిరస్సు ఖండింపబడిందో ఆటోమేటిక్ మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆయన బలమేంటో అర్థమైపోయింది, కృష్ణుడు ఏం చేయగలడో అర్థమైపోయింది. చాలా అవలీలగానే ఆ రజకుడిని చంపేశారు. కాబట్టి మిగిలినటువంటి రజకులందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న బట్ట మూటలన్నీ కూడా అక్కడే పడేసి ఎటువంటి పారిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ వస్త్రాలను తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అందులో ఆయనకి నచ్చినటువంటి వస్త్రాలు. నెక్స్ట్ 39 ఉషశ్రీ మాతాజీ. వసిత్వాత్మ ప్రియే వస్త్రే కృష్ణ సంకర్షణస్తత. వసిత్వాత్మ ప్రియే వస్త్రే కృష్ణ సంకర్షణస్తథా. తేషాన్యాదత్త గోపేభ్యో విసృజ్య భువి కానిచిత్. శేషాన్యాదత్త గోపేభ్యో విసృజ్య భువి కానిచిత్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాళి ప్రభాల వారి భావము. కృష్ణ బలరాములు తమకు విశేషముగా నచ్చిన వస్త్రములను ధరించిరి. సిదప కృష్ణుడు కొన్నింటిని గోపబాలులకు ఒసగి మిగిలిన వాటిని అక్కడే విడిచివేశాను. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. సో ఎక్కడ ఏమున్నా కానీ కృష్ణుడు అలంకరణకే ఉపయోగపడాలి. ఓకే, అందమైనది ఏదైనా సరే అది కృష్ణుడు అలంకరణకే ఉపయోగపడాలి. సమస్త సృష్టిలో ఏది ఎక్కువగా అందంగా ఉంటుందో ఆ అందమైనటువంటి వస్తువు కృష్ణుడి అలంకరణగా ఉండాలి తప్ప మరి ఏ ఇతర ఉద్దేశం కోసం కూడా దాన్ని వాడకూడదు. ఇప్పుడు ఈయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఒక రాజుకి ఆయన తయారు చేసినటువంటి బట్టలు కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి వాటి అన్ని బట్టలు కూడా అందమైనటువంటి బట్టలు. ఆ బట్టలు కృష్ణుడే ధరించాలి కాబట్టి కృష్ణుడు అందులో ఉన్నటువంటి అందమైన బట్టలను అన్ని తీసుకున్నారు. అంతేకాదు సంకర్షణుడు అంటే ఎవరండి, బలరాముడు. బలరాముడు కూడా ధరించాడు. ఆ తర్వాత మిగిలినటువంటి బట్టల్లో ఉన్నటువంటి వాటి అన్నింటిని కూడా అక్కడ ఉన్నటువంటి గోపవాలందరికీ ఇచ్చేసి ఇక మిగిలిపోయిన వాటిని అక్కడ వదిలేసి పోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 40వ శ్లోకం సత్యవతి మాత. తతస్తు వాయక ప్రీతస్తయోర్వేష మల మకల్పయత్. తతస్తు వాయ ప్రీతస్త తయోర్వేష మకల్పయత్. విచిత్రవర్ణైశ్చైలే చైలేయైర్ ఆకల్పైరనుభూపతః. విచిత్రవర్ణైశ్చైలేయై ఆరాకల్పైరను రూపతః. తర్వాత ఒక సాలెవాడు కృష్ణ బలరాము సమీపించే ప్రీతితో పలువర్ణమయ
హస్తనిర్మిత ఆభూషణములతో చక్కగా వారిని అలంకరించారు. కృపలవారి భాషలు సాలవాడ ప్రభువు ఈ ఇరువుని వస్త్రనిర్మిత కంకణములతోనూ కర్ణకుణములతోనూ అలంకరించనని శ్రీల జీవగోస్వామి వివరించను. అవి అచ్చట మనులవలి గోచరించను, రంగుల మేళవింపు చక్కగా జరిగినదని అనురూపత అను పదము సూచించును. హరే కృష్ణ ప్రభు. ఒక సాలవాడు కృష్ణ బలరాములను సమీపించి ప్రీతితో పలు వర్ణమయ వస్త్ర నిర్మిత ఆభూషణములతో చక్కగా వారిని అలంకరించారు. సాలవాడంటే ఆభరణాలు తయారు చేస్తారన్నమాట, గుడ్డలతోటి ఆభరణాలు తయారు చేస్తారు. వస్త్రాలు వస్త్రాలు నేసేవాడు. వస్త్రాలతోటి ఆభరణాలు తయారు చేస్తారు వస్త్రాలు. ఓకే, ఆ ఆభరణాలతోటి ఆయన కృష్ణుణ్ణి ఆభూషణాలు అంటే ఆభరణాలు కదా, ఆభూషణాలు అంటే ఆభరణాలు చక్కగా అలంకరించడం అనేటువంటిది జరిగింది. సో వస్త్ర నిర్మిత కంకణములతో అంటే చేతికి కట్టినటువంటి కంకణాలు కూడా బట్టలతోటి తయారు చేశారన్నమాట. ఓకే, కడియాలు కాదు, ఓకే, బట్టలతో నేసినటువంటి కంకణాలు. సో కర్ణకుండలములతో అలంకరించినట్టు ఇట్ల జీవగోస్వామి వివరించిన అచ్చము మణుల వలె గోచరించను, అంటే చాలా మెరుస్తూ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ 41వ శ్లోకం హనుమాన్ ప్రభుజీ. హనుమాన్ ప్రభుజీ హరే కృష్ణ ప్రభు. నానా లక్షణ వేషాభ్యాం కృష్ణ రామో విరేజతు. నానా లక్షణ వేషాభ్యాం కృష్ణ రామో విరేచతు. స్వలంకృతౌ బాల గజౌ పర్వనీవాసితేతరో. స్వలంకృతౌ బాల గజౌ పర్వనీవాసితేతరౌ. భావం, కృష్ణ బలరాములు విలక్షణము అద్భుత వేషములలో దేదీప్యమానముగా గోచరించిరి. ఉత్సవ సందర్భమున చక్కగా అలంకృతమైన తెలుపు నలుపు ఏనుగు గుణలను వారు పోలేరు. చక్కగా అలంకరించారు, మంచి మంచి బట్టలు, తర్వాత ఆభరణాలు, ఇంకేముంది కావాల్సింది వాళ్ళకి. సో అన్ని అలంకరిస్తే వాళ్ళు అందరిలోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 42 లక్ష్మీ ఆత్మకూరు. తస్య ప్రసన్నో భగవన్ ప్రాధాత్ సారూప్యమాత్మన. లక్ష్మీ ఆత్మకూరు. హరే కృష్ణ. నన్నేనా ప్రభుజీ? అవును మాతాజీ, 42వ శ్లోకం. చెప్పండి ప్రభుజీ ఒకసారి. తస్య ప్రసన్నో భగవాన్ ప్రాధాత్ సారూప్యమాత్మనః. తస్య ప్రసన్నో భగవాన్ తాదాస్య రూప్యమాన్యః ఆత్మనః. శ్రియం చ పరమాం లోకే బలైశ్వర్య స్మృతీంద్రియం. శ్రియం చ పరమాం లోకే బలైశ్వర్య స్మృతీంద్రియం. సాలెవాని యెడ ప్రసన్నుడైన శ్రీకృష్ణుడు అతనికి సారూప్య ముక్తిని ఏకలోకమున పరమైశ్వర్యమును బలమును ప్రభావమును శృతిని ఇంద్రియ పటుత్వమును వసగును. అరే కృష్ణుడు, సాలెవాను ఎవరైతే ఆయనకి ఆభరణాలు ఇచ్చారో ఆయనకి ఏం చేశారు కృష్ణుడు? సారూప్య ముక్తిని ఇచ్చారు ఆయనకి. ముక్తిని ఇచ్చాడు. అంటే సారూప్య ముక్తిని పొందడానికంటే ముందు ఏమి ఇచ్చారు? ఇహలోకంలో అంటే ఇక్కడ ఈ భౌతిక విషయంలో ఆయనకి పరమ ఐశ్వర్యాన్ని, బలాన్ని, ప్రభావాన్ని, స్మృతిని, ఇంద్రియ పటుత్వాన్ని ఇచ్చేశారు. అంటే అన్ని రకాలుగా ఆయన ఫుల్ ఎంజాయ్ చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఆయన ఇచ్చారు. అంటే కృష్ణుడికి ఇంత సేవ చేస్తే కృష్ణుడు ఎంత తిరిగి ఇచ్చారో చూడండి ఆయన. ఓకే, అది ఇలాంటి ఒక లాభాన్ని నువ్వు కూడా పొందుతావని రజకుడికి చెప్తే రజకుడు వెళ్ళలేదు. అందుకనే రజకుడికి ఈ శాలివానికి కలిగినటువంటి అదృష్టం అనేటువంటిది కలగలేదు. ఓకే, నెక్స్ట్ 43 లావణ్య మాతాజీ. తతస్వధామ్నో భవనం మాలాకారస్య జగ్మతు. తతః సుధామ్నో భవనం మాలాకారస్య జగ్మతుః. తౌ దృష్ట్వా స సముత్థాయ ననామా శిరసా భువి. తౌ దృష్ట్వా స సముత్థాయ ననామా శిరసా భువి. పాము పిమ్మట వారిరువురు సుధాముడగు
మాలాగారుని గృహములకు వెళ్ళింది. వారిని గాంచినంతనే సుధాముడు లేచి నేలపై శిరసు వంచి నమస్కరించెను. హరే కృష్ణ ప్రభుజీ. సో తర్వాత మాలాకారుడు అంటే మాలలు తయారు చేస్తారు, మాలలు తయారు చేసేటువంటి సుధాముడు ఇంటికి వెళ్ళారు శ్రీకృష్ణుడు. యాక్చువల్గా అయితే సుధాముడు కృష్ణుడు మంచి ఫ్రెండ్స్, కానీ ఇప్పటికి ఇంకా ఫ్రెండ్స్ కాల. సో ఫస్ట్ టైం సుధాముడు కృష్ణుడికి, కృష్ణుడు సుధాముడు ఇంటికి వచ్చారు. సుధాముడు కూడా కృష్ణుడిని ఇంతకుముందు మిగిలిన వృందావనంలో సారీ మధురలో ఉన్నటువంటి ఇతరులందరూ కృష్ణుడి గురించి విన్నారు, కానీ సుధాముడు మాత్రం కృష్ణుడిని చూశారు. ఎలా ఎలా అంటే, సుధాముడు మాలలు కట్టడం కోసం అవసరమయ్యేటువంటి పూలని, మంచి మంచి పూలని ఆయన వృందావన్ వెళ్ళి కోసుకొచ్చుకునేవాడు, వృందావన్ వనాలలో కోసుకొని వచ్చేవాడు. సో ఎప్పుడైతే సుధాముడు వృందావన్ వెళ్ళి వనాలలో పూలు కోసుకొని రావడానికి వెళ్తారో, అప్పుడు అక్కడ కృష్ణుడు గోపబాలతో కలిసి లీలలు చేస్తూ ఉంటారు. ఈయన దూరం నుంచి పూలు కోసుకుంటూనే ఆయన చూసేవాడు కృష్ణుడిని. అందుకనే కృష్ణుడి మీద, కృష్ణుడి గురించి ఆయనకు ముందే తెలుసు. కృష్ణుడిని మిగిలిన వాళ్ళందరూ కృష్ణుడి గురించి విని ఉంటే, సుధాముడు కృష్ణుడి గురించి వినడమే కాదు చూసి కూడా ఉన్నారన్నమాట. ఎప్పుడైతే కృష్ణుడు తన ఇంటికి వచ్చాడో అప్పుడు సుధాముడికి ఆనందం వచ్చేస్తుంది. వెంటనే ఏం చేశాడు, నమస్కారం చేయాలి అని అనుకున్నారు. ఎలా చేశారు, ఆయన నేలపై శిరము వంచి నమస్కారం చేశారు. యాక్చువల్గా అయితే సాష్టాంగ నమస్కారం చేయాలి, కానీ సుధాముడు మాత్రం సాష్టాంగ నమస్కారం చేయలేదు, జస్ట్ నేలకి శిరస్సు నానిచ్చి నమస్కారం చేశారు. అంటే అష్టాంగ నమస్కారం ఏమంటారు, 6 అంగాలు మాత్రమే నేలకి తాకి సాష్టాంగ నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేయలేదు ఆయన. సాష్టాంగ నమస్కారం ఓకే, స్త్రీలు చేసిన విధంగా చేశారు. లేడీస్ ఎలా చేస్తారో అలా చేశారు. పంచాంగం, పంచాంగం, పంచాంగం. సో ఎందుకు అలా చేశారు, ఎందుకు అలా చేశారంటే, సుధాముడి ఇల్లు చాలా ఇరుకు. సుధాముడు సాష్టాంగ నమస్కారం చేసే అంత పెద్ద ఇల్లు కాదు, అంటే కాళ్ళు చాస్తే ఆయన ఇల్లు సరిపోదు అనమాట. అంత చిన్న ఇంట్లో ఆయన పూలు కట్టుకుని బ్రతుకుతూ ఉన్నారు. అందుకనే ఆయనకున్నటువంటి ప్లేస్ లో చెయ్యగలిగిన విధంగా ఆయన నమస్కారం చేయడం అనేటువంటిది జరిగింది అనమాట. ఓకే, కాబట్టి భక్తి అనేటువంటిది ఇలానే చేయాలి అలానే చేయాలి అని కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి. అంటే భక్తి అనేటువంటిది దేశ కాల మాన పరిస్థితులను బట్టి చేయాలి భక్తి అనేది. అంటే ఒక ఇండియన్ చేసే విధంగా అమెరికన్ చేయలేడు, ఒక బ్రాహ్మణుడు చేసే విధంగా ఒక బ్రాహ్మణుడు కానిటువంటి వాడు చేయలేడు, ఒక ఐశ్వర్యం ఉన్నటువంటి వ్యక్తి చేసే విధంగా ఐశ్వర్యం లేని వ్యక్తి చేయలేడు. కాబట్టి భక్తి అనేటువంటిది భావంతో కూడుకున్నటువంటిది. ఎలా చేయాలి అంటే, ఆయనకున్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి ఆయన చేయాలి, గొప్పగా చేయాలి. ఇక్కడ సుధాముడికి ఉన్నటువంటి పరిస్థితికి బట్టి ఆయన గొప్పగానే భక్తి చేస్తుంది. ఓకే, సాష్టాంగ నమస్కారం చేసినటువంటి వ్యక్తి కంటే కూడా సుధాముడు గొప్పవాడా కాదా, ఎందుకంటే ఆయన పంచాంగ నమస్కారం చేశారు కాబట్టి అని అంటే అలా చెప్పడానికి లేదు. సాష్టాంగ నమస్కారం చేయడానికి అవకాశం ఉండి కూడా ఆయన పంచాంగ నమస్కారం చేశారు అని అంటే సుధాముడు చేసింది తప్పు అవుతుంది, సుధాముడు బెస్ట్ భక్తి చేయలేదు అని అర్థమవుతుంది. కానీ సాష్టాంగ నమస్కారం చేసి చేసే చేయాల్సినటువంటి అవకాశం లేనటువంటి వాడైనటువంటి వాడు ఇలా చేస్తే తప్పేం లేదు. కాబట్టి దేశ కాలమాన పరిస్థితులకి అనుగుణంగా భక్తి అనేటువంటిది ఏది బెస్ట్ ఏది బెస్ట్ కాదు అనేటువంటిది నిర్ణయింపబడుతుంది. ఓకే, ఈయన శిరస్సు వంచి నమస్కరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 44వ శ్లోకం, సునీత హరిబాబు మాత తయోరాసనమానీయ పాద్యం చార్గ్యర్హనాదిభిః. సునీత హరిబాబు మాత హైమవతి మాత తయోరాసనమానీయ పాద్యం చార్గ్యార్హనాదిభిః పూజాం సానుగయోశ్చక్రే స్రక్తాంబూలానులేపనై. పూజాం సానుగయో చక్రే రక్తాంబూలానులేపనై. హరే కృష్ణ ప్రభు. వారికి ఆశ్రమం వసగి పాద ప్రక్షాళం కావించిన పిదప సుధాముడు ఆద్యముతోనూ పుష్పహార తాంబూల చందనాది ఉపహారములతోనూ వారిని వారి అనుచరులను అర్చించను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో సుధాముడు ఆర్ఘ్యముతోను పుష్పహార తాంబూలాలతోటి చందనముతోటి ఏవేవైతే ఆయన దగ్గర ఉన్నాయో వాటన్నింటిని ఉపయోగించి కృష్ణుణ్ణి, కృష్ణుడి అనుచరుల్ని అర్చించడం అనేటువంటి, అంటే కృష్ణుడు అనుచరులు ఎవరు, బలరాముడు మరియు ఇతర గోపబాలు అందరూ కూడా, అందరినీ కూడా ఆయన అర్చించాడు. ఓకే,
నెక్స్ట్ శోభారాణి మాతాజీ. ప్రాహణ సార్థకం జన్మ పావితం చాకులం ప్రభో. ప్రాహణః సార్ధకం జన్మ పావితం చాకులం ప్రభో. పితృదేవర్షయో మహ్యం తుష్టాహ్యగమనేన వాం. పితృదేవర్షయో మహ్యం తుష్టాయాగమనేన వాం. సుధాముడు పలికెను, స్వామి ఇప్పుడు నా జన్మ పునీతమైనది, నా కులము నిష్కలమైనది, మీరు నిష్కల్మషమైనది. కులము నిష్కల్మషమైనది, మీరిరువురు ఇచ్చటకు వచ్చితిరి కనుక నా పితృదేవతలు దేవతలు ఋషులు నిక్కంగా నా పట్ల సంతుష్టులైరి. హరికృష్ణ ప్రభుజీ దాన్ని యాక్చువల్గా మనం అందరం కూడా ఏ ఎవరి ఎవరి కులానికి చెందినటువంటి ఎవరి వంశీ వృక్షానికి చెందినటువంటి వాళ్ళము అని అంటే ఏదో ఒక సప్తర్షుల యొక్క వంశ వృక్షానికి చెందినటువంటి వాళ్ళము. అయితే ఇక్కడ ఏమున్నాడు సుధాముడు అనంటే, స్వయంగా మీ ఇద్దరు మా ఇంటికి వచ్చారు అనంటే నా జన్మ ధన్యమైపోయింది. ఒక వ్యక్తికి జన్మలో ఇంక అంతకంటే సాధించడానికి ఇంకేం ఉండదు. స్వయంగా భగవంతుడే పిలవకపోయినా తనంతట తానే నడుచుకుంటూ మన ఇంటికి వచ్చారు అనంటే ఇంకా మనకి ఇంకా అంతకంటే అదృష్టం, మనకు అంతకంటే ఇంకా సాధించడానికి ఇంక ఏమీ ఉండదనమాట. అందుకనే నా జన్మ పునీతం అయిపోయింది అని సుధాముడు అంటాడు. అంతేకాదు నా కులము, నా కులము అంటే ఇక్కడ కులము అంటే ఆయన యొక్క వంశం మొత్తం అన్నమాట. తన తల్లిదండ్రులు, తాత అంటే తన తాతలు ముత్తాతలు అందరూ కూడా అని అర్థం. వాళ్ళందరూ కూడా చాలా పవిత్రమైనటువంటి వాళ్ళు కాబట్టి, వాళ్ళందరూ కూడా కల్మషం లేనటువంటి వాళ్ళు కాబట్టి నాకు నువ్వు ఆ అదృష్టాన్ని ఇచ్చావు అని చెప్పాడు. మీరిరువురు ఇతరుకు వచ్చారు కనుక నా పితృదేవతలు దేవతలు ఋషులు నిక్కముగా నా పట్ల సంతుష్టులైరి. ఓకే, అంటే మరి కొడుకు భక్తుడైతే తండ్రి ఉద్ధరింపబడతాడు. మొత్తం వంశంలో ఎవరో ఒకళ్ళు కనుక భక్తులైతే వంశం మొత్తం ఉద్ధరింపబడుతుంది. అవని ఇప్పుడు కృష్ణుడే స్వయంగా సుధాముడికి చేసినటువంటి సేవలకి ప్రసన్నుడయ్యారు కాబట్టి మరి ఇక ప్రసన్నుడు అవ్వకపోతే సుధాముడిని చూడటానికి ఎందుకు వస్తారు రారు. సో పైగా కృష్ణుడు వేసుకోబోయేటువంటి మాల సుధాముడి చేత్తో తయారు చేయబడినటువంటి మాలనే చూస్ చేసుకున్నారు కృష్ణుడు. అంటే సుధాముడు ఎంత గొప్పవాడైతేనో ఎంత గొప్ప భక్తుడైతేనో తప్ప సుధాముడిని చూస్ చేసుకోరు కృష్ణుడు. కాబట్టి ఆయన తల్లిదండ్రులు అంటే ఆయన పితృదేవతలు కూడా ఆయన సంతృష్టులు అయిపోతారు, ఋషుల వరకు సంతృప్తులు అంటే తరతరాల వాళ్ళనమాట. ఋషి వరకు కూడా అంటే ఋషి నుంచి వస్తుంది వంశం మొత్తం. ఈ వంశంలో ఉన్నటువంటి అన్ని తరాలు ఋషి వరకు కూడా అందరూ కూడా సంతృష్టులు అయిపోయినట్లే అని చెప్తున్నారు. అంటే ఒక భక్తుడికి భగవంతుడు ప్రసన్నుడయ్యాడు అంటే తన ముత్తాతలతో సహా అందరూ కూడా వాళ్ళు సంతోషించేటువంటి విషయం అవుతుంది. నెక్స్ట్ 46 సూర్యకుమారి మాత్రం. హరే కృష్ణ ప్రభుజీ. భవంతౌ కిల విశ్వస్య జగతః కారణం పరం. భవంతో కిల విశ్వస్య జగతః కారణం పరం. అవతీర్ణావిహం చేనా క్షేమాయ చ భవాయ చ. అవతీర్ణావిహం చేనా క్షేమాయ చ భవాయ చ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ సమస్త జగత్తునకు మీరిరువురే చరమ కారణము. దీని పోషణము సమృద్ధి కొరకే ప్రధాన అంశాలతో మీరు అవతరించరు. హరే కృష్ణ. సో ఈ విశ్వంలో మీరు అవతరించి పోషిస్తున్నారు, ఈ అవతారాలన్నిటికీ కూడా మీరే మూలము, ఈ సమస్త జగత్తుకు కూడా మీరే మూలం అని చెప్తున్నారు. అంటే సుధాముడికి క్లియర్ గా తెలుసు కృష్ణుడు దేవాది దేవుడు అని, అందుకనే ఆయన అర్చించారు. ఓకే, నెక్స్ట్ 47 రాధారాణి మాతాజీ. నహి వాం విషమా దృష్టిహి సుహృదోర్జగదాన్ గదాత్మనో. సునీత మాత నహి వాం విష్ నహి మాం వాం విషమా దృష్టిహి. ఎవరు మాత చదవండి మాత చదవండి ప్రభుజీ. చదవండి. నహి వాం విషమా దృష్టిహి సుహృదో జగదాత్మనోః. సమయో సర్వభూతేషు భజంతం భజతోరపి. సమయో సర్వభూతేషు భజంతం భజతోరపి.
భావము. మీరు సమస్త విశ్వమునకు సుహృత్తులు జగదాత్ములు కనుక సర్వుల యెడ నిష్పక్ష దృష్టిని కలిగి ఉందురు. అందువలన మేము భజించడి భక్తుల యెడ ప్రత్యేక అనుగ్రహం కలవారయ్యును. ఎల్లప్పుడూ మీరు సకల జీవుల యెడ సమభావమును చూపుదురు. హరే కృష్ణ ప్రభు. ఓకే, ధన్యవాదాలు. సో భగవంతుడికి పక్షపాతం అనేటువంటిది లేదు, ఓకే. అందరినీ ఒకేలా చూస్తారు. కాకపోతే మన స్థాయిని బట్టి మనం మనకి భగవంతుడు స్పందించడం స్పందించకపోవడం అనేటువంటిది ఉంటుంది. ఈ మీరు సమస్త విశ్వానికి సుహృత్తులు జగదాత్ములు కనుక సర్వులయడ నిష్పక్ష దృష్టిని కలిగి ఉందురు. అందువలన మిమ్ము భజించడి భక్తులయడ ప్రత్యేక అనుగ్రహము కలవారయ్యును. ఎల్లప్పుడూ మీరు సకల జీవులయడ సమభావమును చూపుదురు. యాక్చువల్గా మీరు మీ భక్తులకి ఎక్కువ కరుణను చూపిస్తారు, అలా అని మిగిలిన వాటి మీద పక్షపాతం చూపిస్తున్నట్టు కాదు కాదు వాళ్ళ యెడ కూడా సమభావాన్ని మీరు కలిగి ఉంటారు అని చెప్తున్నారు. ఏం చేద్దాం మొదటి? ఇంకా 4 శ్లోకాలు ఉన్నాయి, రేపు చదువుకుందామా? ప్రభుజీ ఫాస్ట్. ఓకే, నేనే చదివేస్తాను ఫాస్ట్గా. సరే. పావాంగపయత మృత్యం కిమహం కరవాణి వాం పుంసోత్ పుంసోత్యనుగ్రహోహ్యేష భవద్భిర్యన్యజ్యతే. మీరేది కోరితే దానిని వనరించుటకు ఈ దాసుని ఆజ్ఞాపించుడు. మీచే ఏదో ఒక సేవలో నియుక్తమగుటయే నిక్కముగా ఎవరికైనను పరమానుగ్రహమై ఉన్నది. అర్చన చేసి కీర్తించినటువంటి సుధాముడు కోరికలు కోరుతున్నాడు. సో ఇంతకు ముందు ఏ భక్తుడు కోరలేదు కోరిక, కానీ సుధాముడు కోరుతున్నాడు. అంటే కోరికలు కోరినటువంటి సుధాముడు ఇంతకు ముందు కోరికలు కోరకుండా సేవ చేసినటువంటి భక్తుల కంటే గొప్పవాడా? గొప్పవాడు కాదా? ఇంతకుముందు శాలివానికి ఏం చేశారు? కృష్ణుడు సమస్త ఐశ్వర్యాలని ఇచ్చేశారు కదా, సమస్త ఐశ్వర్యాలని ఇచ్చేసి ఇంద్రియ పటుత్వాన్ని ఇచ్చేసి తర్వాత సారూప్యముక్తిని కూడా ఇచ్చేశారు. సారూప్యము అవన్నీ ఆయన కోరలేదు, కేవలం ఆయన అలంకరణ చేసేసి వెళ్ళిపోయారు. ఓకే, కోరకపోయినా కృష్ణుడు వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి భావానికి అనుగుణంగా ఉండకి ఆ కోరికలు తీర్చడం అనేటువంటిది జరుగుతుంది. కానీ సుధాముడు కోరికలు మొదలుపెట్టారు. ఇక్కడ మొదటి కోరిక ఏమడిగాడు? మొదటి కోరిక, మీరు నన్ను దాసుడుగా చేసుకోండి, మీరు ఏది ఆజ్ఞాపిస్తే ఆ సేవ నేను చేసేటువంటి దాసుడుగా నేను ఉండాలని. ఓకే, సో నీ సేవలో ఎవరైనా సరే నియుక్తమయ్యారు అని అంటే వాళ్ళకి పరమ అనుగ్రహం ఉంటే తప్ప, నీ యొక్క పరమ అనుగ్రహం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అంటే ఎవరైనా సరే కృష్ణ సేవ చేస్తున్నారు అని అంటే అది ఏదో జస్ట్ లైక్ దట్ వచ్చేయలేదన్నమాట. వాళ్ళకి వాళ్ళ మీద కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళకి సేవ అనేటువంటిది దొరుకుతుంది. ఆ అనుగ్రహాన్ని నా మీద చూపియండి అని సుధాముడు అడుగుతున్నాడు. అంటే నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక నేను నీకు సేవ చేసుకో, నువ్వు ఆజ్ఞాపించిన విధంగా నేను నీకు సేవ చేసుకోవడం. ఇందులో స్వార్థం ఉందా అండి? కోరికలో స్వార్థం ఉందా? లేదు ప్రభు. లేదు ప్రభు. లేదు లేదు. సేవ అంటే ఇది ఒక శుద్ధ భక్తుడు కోరుకునేటువంటి కోరిక ఇలా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్. ఇత్యభిప్రేత్య రాజేంద్ర సుధామా ప్రీత మానసహం శస్త్రై సుగంధై కుసుమై మాలా విరచితా దదో. సుఖదేవ గోస్వామి పలికిన, ఓ రాజేంద్ర, సుధాముడు ఈ విధముగా పలికి కృష్ణ బలరాముకు ఏమి కావాలనో ఎరిగిన వాడి ప్రసన్న చిత్తముతో వారికి ప్రశస్తముకు సుగంధ పూమాలను వసగి ఆ పూమాల చేసినటువంటి పూమాలని ఆయనకి ఇచ్చారు. సో నీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించండి అని చెప్తూ. నెక్స్ట్ 50. తాభీస్వలంకృతౌ ప్రీతౌ కృష్ణ రామో సహానుగౌ ప్రణతాయ ప్రపన్నాయ దదతుర్వధరదౌవరాం. ఆ పుష్పమాలికల చే సుందరముగా అలంకృతులై కృష్ణ బలరాములు అతి ప్రసన్నులై వారి అనుచరులు కూడా ప్రసన్నులై తమను నమస్కరించుచున్నవాడు శరణాగతుడైన వాడు ఒక సుధామునికి పిమ్మట వారు అతడు కోరిన వరములను ఇచ్చిరి. ఓకే, ఇంతకుముందు కృష్ణుడు మంచి మంచి బట్టలు వేసుకున్నాడు, ఆ తర్వాత అలంకరణలు వేసుకున్నారు, తర్వాత ఇప్పుడు పూమాలలు వేసుకున్నారు. సో అలంకరణ ఫుల్ అయిపోయింది, ఇంకా ఇంకేమైనా మిగిలిపోయిందా కృష్ణుడికి అలంకరణ చేయడానికి? ఇంకా ఏం మిగిలిందో నెక్స్ట్ తెలుస్తుంది మీకు. ఓకే, సో ఇలా కృష్ణుడికి పూమాలలో అర్పించినటువంటి సుధాముడు శ్రీకృష్ణుడికి శరణాగతుడయ్యాడు.
కాబట్టి సుధాముడికి ఆ తర్వాత ఆయన కోరినటువంటి వరాలన్నీ కూడా తీరుస్తున్నారన్నమాట కృష్ణుడు బలరాముడు. సోపి వవ్రేచలాం భక్తి తస్మిన్నేవాఖిలాత్మని తద్భక్తేషు చ సౌహార్ధం భూతేషు చ దయాం పరాం. అఖిలాత్ముడు శ్రీకృష్ణుని యెడ అచంచలమగు భక్తిని, ఆ దేవదేవుని భక్తులతో స్నేహమును, సకల జీవుల యెడ దివ్యమగు దయను సుధాముడు కోరుకొనెను. ఏం కోరుకున్నాను? మూడు కోరికలు. ఒకటి అచంచలమైనటువంటి భక్తి, అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ తన భక్తిలో ఎలాంటి మార్పు ఉండకూడదు. అకుంఠిత భక్తి అంటారు చూసారా, అలాంటి భక్తిని ఆయనకి ఇచ్చారనమాట. తర్వాత అప్రతిహత భక్తి, అహైతుక భక్తి, అంటే ఆల్రెడీ అహైతుక భక్తిని ఆయన చేశాడు. ఆయన కోరుకొని ఏమి కోరుకొని ఆయన ఏం భక్తి చేయలేదు. ఓకే, ఆయన ఏం కోరుకోలేదు. ఆయన చేస్తే ఆయన కోరుకున్న వల్ల ఏంటి అంటే నీ సేవ చేసేటువంటి భాగ్యం ఇవ్వు అని. అందుకని కృష్ణుడు మూడు కోరికలు తీర్చారు. ఒకటి అచంచలమైనటువంటి భక్తిని ఇచ్చారు, రెండు భక్తులతో స్నేహాన్ని ఇచ్చారు, అంటే భక్తుల సాంగత్యాన్ని ఇచ్చారు. మిగిలిన భక్తులు అందరూ కూడా ఎంతో సహా స్నేహంగా ఉండేలా చూశారు. నెక్స్ట్ సకల జీవుల యొక్క దివ్యమైనటువంటి దయను కూడా సుధాముడికి ఇచ్చారు. ఓకే, అందరి యొక్క దయ కలిగినటువంటి వాడు మాత్రమే అందరికీ కూడా మంచి చేయాలి అని కోరుకుంటారు. అందరికీ చేయగలిగినటువంటి మంచి ఏమిటి? అందరినీ కూడా సుధాముడు తనలాగా భక్తులుగా మార్చడం. అలాంటి దయ ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఇతరులను భక్తులుగా మార్చగలడు. అలాంటి ఒక గుణాన్ని ఆయనకి ఇచ్చేశారు. నెక్స్ట్ ఇతి తస్మై వరం దృత్తత్వా శ్రియం చాన్వయవర్ధిని బలమాయుర్యస కాంతి నిర్జఘామాసహాగ్రజ. శ్రీకృష్ణుడు సుధామునకు ఆ వరములనే కాక బలమును, దీర్ఘాయువును, యశస్సును, సౌందర్యమును, నిరంతర వంశ వృద్ధిని వసిగను. ఎమ్మట అతడు అతని అగ్రజుడు అచట నుండి వెడలిపోయి. శ్రీకృష్ణుడు దుష్టుడగు చాకలవాణియుడ వ్యవహరించిన తీరునకు, పూలకారుడగు భక్త సుధామునియుడ వ్యవహరించినటువంటి తీరునకు గల భేదమును మనం స్పష్టముగా గమనించవచ్చు. తనకు ధిక్కరించినటువంటి వారికి వజ్ర కఠోరమగు కఠోరుడైనటువంటి ఆ దేవదేవుడు శరణొచ్చినటువంటి వారులకు గులాబీ పుష్పమంతా సున్నితముగా ఉండును. అందువలన మనము శ్రద్ధతో శ్రీకృష్ణ భగవాన్ని శరణు వేడవలను. స్పష్టముగా అది మన లాభమునికే అయ్యున్నది. శ్రీమద్ భాగవతం నందు కృష్ణ బలరాముల మధురు ఎందు ప్రవేశించుటాను దశమస్కందంలోని 41వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదల వారి వినమ్ర శిష్య ప్రణీతముగు భాష్యము సమాప్తము. ఓకే, సో కృష్ణుడు సుధామునికి అన్ని కోరికలు తీర్చేశారు, దీర్ఘాయువుని ఇచ్చేశారు, యశస్సును ఇచ్చారు, సౌందర్యాన్ని ఇచ్చారు, వంశ వృద్ధిని ఇచ్చేశారు. అంటే అప్పటికి పిల్లలు లేరు సుధాముడికి, తర్వాత పిల్లలు పుడతారు. సో అలా చేసి కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారన్నమాట. అంటే కృష్ణుడికి శరణాగతులైనటువంటి వాళ్ళకి కృష్ణుడు ఏం చేస్తాడు, కృష్ణుడిని ధిక్కరించినటువంటి వాళ్ళకి కృష్ణుడు ఏం చేస్తారు అనేటువంటి విషయం మనం సుధాముడు మరియు ఆ రజకుడు విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు. సుధాముడికి ఏదైతే ఇచ్చారో రజకుడికి అది ఇవ్వలేదు. తాను సుధాముడిలో ఉన్నటువంటి భావము రజకుడిలో లేదు కాబట్టి, కాబట్టి మనందరం కూడా సుధాముడిలో ఉన్నటువంటి భావాన్ని కనుక మనం వృద్ధి చేసుకోగలిగినట్టయితే సుధాముడు పొందినటువంటి లాభాన్ని మనం కూడా కృష్ణుడు పొందేలా చేస్తారు. ఓకే, సో ఈ అధ్యాయం ఇక్కడతో కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ అధ్యాయంలో ఇంకా కృష్ణుని ఎవరిని కలిశారు, ఇంకా తన అలంకరణలో ఏం మిగిలిపోయింది, సో కుబ్జాను కలుస్తారు, అది కూడా మనం చూద్దాము. సో కుబ్జా ఎలా ఏ విధంగా అలంకరిస్తుంది అనేటువంటి చూద్దాం. తర్వాత ధనుర్భంగము. యాక్చువల్గా ధనుర్యాగం చేయాలి అని అనుకున్నారు ఆయన కదా, కంసుడు ధనుర్యాగం చేయాలి అనుకున్నారు. ధనుర్యాగం చేయకుండా ఉండడం కోసం కృష్ణుడు ముందే ఆ ధనుస్సుని విరిచేస్తారనమాట. సో అది మధుర పర్యటనలోనే చేస్తారు. ఇంకా కంసుడిని కలుసుకోకముందే మధుర పర్యటనలో ఉన్నప్పుడే ఆయన అది చేయటం అనేటువంటిది జరిగింది. అది మనము నెక్స్ట్ అధ్యాయం 42వ అధ్యాయంలో మనం అది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పతితానాం పావనేభ్యో ప్రభుజీ.